హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్ ఆడవారికి సహజంగా బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అండి బంగారం అనేది ఇష్టం లేని ఆడవారు ఎవరైనా ఉంటారా అండి ఉండరు మరి ఏ బంగారాన్ని అయితే మనం కొనాలనుకుంటున్నామో ఆ బంగారాన్ని ఏ రోజున కొంటే మనం మళ్ళీ తిరిగి రెట్టింపు ఆదాయంతో మళ్ళీ బంగారాన్ని కొనే పరిస్థితి వస్తుందో ఆ రోజు ఒక ప్రత్యేకమైన రోజు కావున బంగారాన్ని ఆ రోజున కొంటే రెట్టింపు బంగారాన్ని మరుసటి సంవత్సరం కొనే కొనగలిగే పరిస్థితి మనకు ఏర్పడుతుంది కావున ఆ రోజున ప్రత్యేకించి చాలామంది బంగారాన్ని కొంటూ ఉంటారు మరియు చాలామంది అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొంటుంటారు ఉంటారు మరికొంతమంది ధనత్రయోదశి నాడున కొంటూ ఉంటారు మరికొంతమంది వరలక్ష్మి వ్రతానికి కొంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజున బంగారం కాసు లాంటిది కొనుక్కుంటూ ఉంటారు ఇక బంగారం విషయానికి వస్తే సాయంత్రం పూట అసుర సంధి వేళ బంగారం కొనకూడదు అమ్మకూడదు అంటారు పెద్దవాళ్ళు తరచు బంగారాన్ని కొంటూ ఉండాలి అంటే బంగారం ఎప్పుడూ కూడా నేలపై ఉంచకూడదట బంగారం కొనాల్సి వచ్చినప్పుడు కేవలం గురు శుక్రవారాల్లో కొనుక్కోవాలి ఇక శనివారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మరియు ఆదివారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ బంగారం అనేది కొనకూడదు ఆ రోజుల్లో బంగారం కొంటే అవి దొంగతనం పాలయ్యే అంటే మనం పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇక వారం విషయానికి వస్తే గురువారం నాడు బంగారం కొంటే చాలా చాలా శుభప్రదం ఎందుకు అంటే బంగారం అనేది గురుగ్రహానికి సంబంధించినది కావున గురువు యొక్క బలాన్ని మనం పొందాలి కావున గురువారం నాడు బంగారం కొంటే అది రెట్టింపు అవుతుంది ఇక బంగారం ఏ రోజు కొనాలి అనేదానికి వద్దామండి బంగారం ఎప్పుడు కూడాని గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఉండాలి అనగా గురు పుష్యమి రోజున మనం బంగారాన్ని కొనుక్కోవాలి ఈ తిది ఈ నక్షత్రం అనేది సంవత్సరానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయి అది ముందుగా మనం క్యాలెండర్ చూసుకుని ఆ తారీఖున మనం గుర్తుంచుకుని ఆ రోజున కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి ఇక అదే గురువారం నాడు గురువారం పుష్యమి నక్షత్రం గురు హోరలో కొనుక్కున్నట్లయితే బంగారం మరుసటి సంవత్సరానికి రెట్టింపు బంగారాన్ని కొనగలిగే స్తోమత మనకు ఏర్పడుతుంది ఇక రెండవది శుక్రవారం నాడు పూర్వాషాఢ నక్షత్రం అయి ఉండాలి లేదా అదే శుక్రవారం నాడు పూర్వ ఫల్గుని నక్షత్రం వచ్చిన రోజున మనం బంగారం కొనుక్కోవచ్చు ఇది రెండవ మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో మాత్రమే బంగారం కొంటే రెట్టింపు బంగారాన్ని కొనగలిగే స్తోమత ఏర్పడుతుంది కానీ అందరూ కూడా ముఖ్యంగా గురు పుష్యమి యోగంలో కొనడమే మంచిది ఎందుకనగా అది మొదటి స్థానం ఇవ్వబడింది కావున మనకు ప్రతి సంవత్సరం గురువారాలు చెక్ చేసుకుంటే సరిపోతుంది గురువారం నాడు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉండి ఆ రోజు గురుహోర ఏ సమయంలో ఉందో చూసుకుని గురుహోర సమయంలో కొంటే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మనకు దక్కుతాయి ఇక ఈ సంవత్సరానికి అనగా రెండు వేల ఇరవై రెండున మనకు గురుపుష్యమి యోగం ఎప్పుడు ఉంది అంటే ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున గురుపుష్యమి యోగం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం బంగారం వాళ్ళు ఆగస్టు ఇరవై ఐదు తారీఖును గుర్తించుకొని బంగారాన్ని కొనుక్కోవచ్చు ఇలా ప్రతి సంవత్సరం గురుపుష్యమి రోజు ఎప్పుడు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం ఆ తారీఖును గుర్తించుకొని మనం బంగారం కొనుక్కున్నట్లయితే బంగారం కొనడమే కాకుండా మళ్ళీ రెట్టింపు బంగారాన్ని కొనుక్కోవాలి కాబట్టి ఆ రోజున కొనుక్కుంటే చాలా మంచిది అంటున్నారు పెద్దవాళ్ళు ఇప్పుడు బంగారం ఏ రోజు కొనుక్కోవాలి ఏ నక్షత్రం ఉన్న రోజు కొనుక్కుంటే మంచిది అని తెలుసుకున్నాము మరొక వీడియోలో బంగారం ఏ వారం కొనకూడదు ఏ నక్షత్రాలు ఉన్న రోజున కొనకూడదు అనేది మరొక వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను కొత్త వారు కనుక మన వీడియోను మన ఛానల్ను చూస్తున్నట్లయితే నేను పెట్టినటువంటి ప్రీవియస్ ఛానల్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి